శ్రీమాత్రేనమ్మ అత్తవారింటి వారితోటి గొడవలు లేకుండా లేదా మామూలుగా అయినా సరే పెళ్ళైన ఆడవాళ్ళకి పుట్టినింట మెట్టినింట రెండు చోట్ల సుఖవంతంగా సౌభాగ్యవంతంగా యోగవంతంగా వారి 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 జీవితం కొనసాగడానికి ఎలాంటి పరిహారం ఏమన్నా పరిహార ప్రక్రియలు ఉన్నాయా ఏ పరిహారం చేయడం వల్ల ఇటు మెట్టినింట్లో మంచి పేరు తెచ్చుకోవడం అటు పుట్టినింట్లో కూడా చక్కగా సౌఖ్యంగా ఉండడం ఈ రెండు సాధ్యపడతాయి అన్న అన్న విషయం మనం పరిశీలిస్తే కనుక ఆ పెళ్ళైన ప్రతి ఆడది ఒక్క నక్షత్రం రోజు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నక్షత్రం రోజు బీదలకి స్వీట్లు పంచిపెట్టడం వల్ల వీలుంటే కనుక కొంచెం మంచి స్వీట్ పంచిపెట్టడం వల్ల అంటే స్వీట్ అనేది మనం మనకి అంటే మీకు ఇష్టమైన స్వీట్ మీకంటూ మీరు ఎంత డబ్బులు అయితే వెచ్చించి కొనుక్కుంటారో అంత డబ్బులతోటి లోభత్వం చూపించకుండా హో హోల్ హార్ట్ వెళ్ళి కొని అడుక్కునే వాళ్ళకు అవ్వచ్చు లేదంటే చిన్న చిన్న పిల్లలకు అవ్వచ్చు పంచి పెట్టడం వల్ల నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది సో మీకు అత్తవారింట్లో కూడా బాగా ఉంటుంది పుట్టింట్లో కూడా బాగా ఉంటుంది ఆ నక్షత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రతి అంటే పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతీ నెలా వచ్చే అనురాధ నక్షత్రం రోజు అనురాధ నక్షత్రం రోజు మీ ఇంట్లో పనిచేసే వర్కర్స్కి అవ్వచ్చు పని మనుషులకు అవ్వచ్చు లేదా వాచ్మెన్స్ ఉంటే వాళ్ళకు అవ్వచ్చు లేదా ఇప్పుడు రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలు అడుక్కుంటూ ఉంటారు వాళ్ళకు అవ్వచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి చాలామంది డబ్బులు అడుగుతూ కనిపిస్తూ ఉంటారు వాళ్ళకు అవచ్చు అంటే ఎవరైతే అడిగి తీసుకుంటారో వాళ్ళకి అనురాధ నక్షత్రం రోజు మీకు ఇష్టమైన స్వీట్ ఏ స్వీట్ అయితే మీకు ఇష్టమో ఆ స్వీట్ని ప్రతీ నెల వచ్చే అనురాధ నక్షత్రం రోజు పంచు పెట్టడం వల్ల ఒకటి మనం ఏంటంటే మీకు అత్తగారింట్లోనూ బాగుంటుంది మరియు ఇంకొక దీనివల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్న వ్యాపారం చేయాలనుకున్న మార్గం చాలా సుగమం అవుతుంది లేదా మీరు అవేం చేయాలనుకోకపోతే అంటే ఇప్పుడు మీకు ఇంటిని చూసుకోవాలి ఇంట్లోనే ఉండి అంత చక్కగా ఇంటిని చక్కదిద్దుకోవాలి అన్న దృక్పథం ఉంటే కనుక మీరు చేసే ఈ పరిహారం ద్వారా మీ భర్త ఆదాయం పెరుగుతుంది లేదా మీరు కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఈ పరిహారం చేయడం ద్వారా అంతా అంటే ఎప్పుడైనా సరే ఎందుకుంటుంది ఇప్పుడు అత్తగారింట్లో కావచ్చు పుట్టింట్లో కావచ్చు ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి చక్కటి ఆలోచన సలలే వస్తుంది ఈ చక్కటి ఆలోచన సలలే మనల్ని ఒక మంచి పందాలోకి నడిపిస్తుంది అంటే ఊరికే కూర్చున్న అంటే ఏదైనా ఒకటి ఏదైనా ఈ పని చేస్తే ఈ డబ్బులు వస్తాయేమో వెన్నెలకి నీళ్ళకి చన్నీళ్ళుగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు మనలో రావడం ఆరంభం అవుతాయి అన్నమాట ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో దానికి కార్యరూపం దాల్చడానికి మనవంతు ప్రయత్నాలు మనం చేస్తాము లేదా ఇప్పుడు ఇంటిని చక్కగా మొత్తం ఇంటిని అంతా కూడా చక్కగా బాగు అంటే అసలు అంటే మీకు ఉద్యోగం చేసే అవసరమే లేదనుకోండి వ్యాపారం చేయాల్సిన అవసరమే అసలు లేదనుకోండి అప్పుడు మీరు ఇంటిని ప్రశాంతంగా ఉంచగలిగితే అంటే మీరు ప్రశాంతంగా ఉండడం వల్ల ఇంట్లో సంపాదించే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది వారి సంపాదన కూడా పెరుగుతుంది ఇలా మీకైనా సరే మీ ద్వారా మీ భర్త గారికైనా సరే సంపాదన మార్గాలు చక్కగా పెరుగుతాయి అనురాధ నక్షత్రం రోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల చక్కటి మార్పు మీ వైవాహిక జీవితంలో ఖచ్చితంగా చూస్తారు ప్రతి నెల అనురాధ నక్షత్రం రోజు అయితే ఇక్కడ ఆడవాళ్ళు నెలసరి అడ్డు రోజులు ఉన్నప్పుడు ఈ పరిహారం చేయొచ్చా అన్న డౌట్ చాలామందికి వస్తుంది నెలసరి అడ్డు రోజులు ఉన్నప్పుడు ఈ పరిహారం చేయకూడదండి ఒకవేళ నెలసరి అనురాధ నక్షత్రం రోజు వచ్చే పని అయితే అప్పుడు మీరు ఉత్తరాభద్రా నక్షత్రం రోజు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది ప్రతి నెల వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అత్తగారింట్లో బాగా ఉంటుంది ఇది ఈ పరిహారము ధన ధనాదాయాన్ని కూడా పెంచుతుంది అంటే మనకి ఇన్కమ్ సోర్సెస్ను కూడా ఆదాయ మార్గాన్ని కూడా పెంచే చక్కటి పరిహారం ఇది సో ఈ పరిహారం చేయడం వల్ల పుట్టినింట్లో మెట్టినింట్లో కూడా ఆ చక్కటి సానుకూలమైన వాతావరణాన్ని ప్రతి ప్రతి పడతి కైవసం చేసుకోగలుగుతుంది శుభం నమో భగవతే వాసుదేవాయ